లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇదే డిసెంబర్లో విశాఖోత్సవ్కి వచ్చి F2 అనే సినిమా ఆడియో ఈవెంట్ చేసాం. సో ఆ సంక్రాంతికి ఆ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేశారో నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంతేగా అంతేగా. సో ఈ ఇయర్ కూడా మన విశాఖోత్సవ్కి వచ్చి ఇక్కడ సరిలేరు నీకు ఎవరు ఒక సాంగ్ని మీ ముందు లాంచ్ చేయాలని ప్లాన్ చేసాం. సో ఈరోజు వచ్చి మీ ముందు ఈ సాంగ్ లాంచ్ చేసాం. సో దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి చాలా చెప్పాలి. సో ఈ సినిమాకి ఫస్ట్ జడ్జ్ ఎప్పుడైనా సినిమా చేసినప్పుడు దేవి గారే. సో చాలా ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా మొత్తం చూశారు ఆయన. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. చాలా బాగా వచ్చింది సినిమా. సో పర్టికులర్గా ఈ సినిమా మ్యూజిక్ చాలా సినిమాకి చాలా హెల్ప్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ రిలీజ్ చేసిన అన్ని సాంగ్స్ కూడాను మీ అందరూ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. సో నాకు పర్సనల్గా ఈ సినిమాలో చాలా సాంగ్స్ పర్సనల్గా కనెక్ట్ అయినాయి. ముఖ్యంగా సర్లేరు నీకు ఎవరు యాంథమ్ ఒకటి మొన్న పేట్రియాటిక్ ఫీల్తో చేసిన యాంథమ్ నాకు గూజ్ బంప్స్ అది. సో అది సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీ సన్నివేశంలో వచ్చే పాట. దానికి లైఫ్ పెట్టేశారు దేవి గారు. సో అలాగే జనవరి 1కి మనందరికీ ఒక పాట కావాలి. హ్యాపీగా మంచి పాట ఇచ్చారు. సో హీరో గారు మహేష్ గారు చూశారుగా డ్యాన్స్లు ఎలా ఉన్నాయి. డ్యాన్స్లు ఎలా ఉన్నాయి. మైండ్ బ్లాక్ అని ఒక సాంగ్ ఉంది కదా, అది సాంగ్ ఇప్పుడు ఇది చూసింది జస్ట్ 5%. సో దాన్ని ఇంకా ఎరగదీశారు. ఈ సినిమా నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నన్ను బిలీవ్ చేసి నాకు ఈ సినిమా ఇచ్చి ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా మహేష్ బాబు గారి జర్నీ నాకు లైఫ్లో మెమరబుల్. సో ఆయన హీరోగానే కాదు వ్యక్తిగతంగా కూడా సూపర్ స్టారే, అంత జెన్యున్ పర్సన్. సో ఆయనకి ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చి, ఎందుకంటే ఆయన ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్గా కూడా చాలా మంచి పనులు చేస్తుంటారు, అందుకే నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టం ఆయన. సో ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చి నన్ను నమ్మినందుకు ఆయనకు ఒక చిన్న గిఫ్ట్ లాగేద్దాం అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అలాగే మా ప్రొడ్యూసర్స్ అనిల్ శంకర్ గారు, ఆయనతో వర్క్ చేయటం ఫస్ట్, చాలా కంఫర్టబుల్. థ్యాంక్ యూ సార్, నైస్ వర్కింగ్ విత్ యూ. అలాగే మా హోమ్ బ్యానర్ దిల్రాజు గారు, శిరీష్ గారు అంటే నాకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా. వాళ్ళు ఈ సినిమాలో అసోసియేట్ అవ్వటం ఇది వరుసగా 5th ఫిల్మ్ అని చెప్పాలి, ఇంక్లూడింగ్ పటాస్ ఆల్సో. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పే ముందు ఈ సినిమాలో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి నేను. ముఖ్యంగా సర్లేరు నీకెవరు అనే సినిమాలో మహేష్ బాబు గారు రేపు మీరు జనవరి 11 చూడబోతున్నారు. ఆయన చేసిన బాడీ లాంగ్వేజు, ఆయన చేసినటువంటి కామెడీ, ఆయన చేసినటువంటి ఒక రెస్పాన్సిబుల్గా ఆయన చేసినటువంటి క్యారెక్టరేషన్, ఎవ్రీథింగ్ ఆల్రౌండ్ షో చేశారు. అది డెఫినెట్గా మీరు ఎగ్జైట్ అవుతారు. ఆయనతో పాటు ఈ సినిమాలో ఇంకా కొన్ని పిల్లర్స్ ఉన్నాయి. సో వెటరన్ చెప్పాలా, వాళ్ళని ఎలా చెప్పాలి, లెజెండ్స్ అని చెప్పాలా, వాళ్ళ పేర్లు నేను చెప్పాలంటే ముఖ్యంగా ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలి. నా ప్రతి సినిమాలో ఆయన ప్రేమగా డాడీ అని పిలుస్తుంటారు. నా ప్రతి సినిమాలో చాలా ముఖ్య పాత్రలు చేస్తుంటారు. ఈ సినిమాలో మరీ ముఖ్యమైన పాత్ర చేశారు. మహేష్ బాబు గారితో త్రూ అవుట్ ఫస్ట్ రీల్ నుంచి ఎండ్ రీల్ వరకు ట్రావెల్ చేసే క్యారెక్టరు, వీళ్ళిద్దరి కాంబినేషను రేపు చాలా మీరు ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్స్ కానీ చాలా కనెక్ట్ అవుతారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మీకు థ్యాంక్స్ అనే మాట చాలా తక్కువ, చాలా 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 ఇబ్బంది పెట్టాను ఆయన్ని నేను అంటే అంత వాడేశాను. సో అలాగే 13 ఏళ్ళ తర్వాత విజయశాంతి గారు ఈ సినిమాలో కమ్బ్యాక్ చేస్తున్నారు. సో ఆవిడ కూడా ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన పాత్ర చేయబోతున్నారు. మీ అందరూ డెఫినెట్గా ఆవిడ పాత్ర కూడా మీరు లైక్ చేస్తారు. అలాగే రష్మిక, ప్రకాష్ రాజు గారు, సంగీత గారు, ఇలా చాలా చాలా క్యారెక్టర్స్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నాయి. సో జనవరి 11 ఖచ్చితంగా సర్లేరు నీకెవరు అనే సినిమా మీరు F2 లాస్ట్ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశారు అంతకు మించి ఎంజాయ్ చేయబోతున్నారు. అలాగే పేట్రియాటిక్ ఎమోషన్స్, వాల్యూస్ అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. సో వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవంలో మాకు అవకాశం కల్పించినటువంటి మంత్రి గారికి, అవంతి శ్రీనివాస్ గారికి, అలాగే బ్రదర్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారికి, అలాగే వంశీకృష్ణ గారు నాకు ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి ఈయన. సో పటాసాలే సినిమా ఈయన బ్యానర్లో జరగాల్సింది. సో చాలా రోజుల తర్వాత కలుస్తాను. అందరికీ మిగతా సోదరులందరికీ ఇక్కడ మాకు అవకాశం కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్. వన్స్ అగైన్ ఇదిగో ఈయన ఉన్నారు. ఈయన చేసేది ఇంత క్యారెక్టరు, స్పీచ్లో మొత్తం సినిమా అంతా ఆయనే హీరోలాగా చెప్తారు. సారీ కానీ మంచి, నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈవెంట్లోనే చెప్పాను మంచి భవిష్యత్తు ఉన్న నటుడని, ఖచ్చితంగా చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఆయనకి ఇండస్ట్రీలో. సో వన్స్ అగైన్ మా టీం అందరి తరపున, సర్లేరు నీకు ఎవరు తరపున ఇక్కడ మీ అందరికీ విశాఖోత్సవకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జనవరి 11 మాత్రం మీ ఫ్యామిలీస్ అందరితో వెళ్ళండి. మీరందరూ ఈ సినిమాని చూసి చాలా 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 ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్.
సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఛానల్ టు ఫిల్మ్ జల్సా.